స్టోరీ ఆఫ్ థింగ్స్ అనే తమిళ వెబ్ సిరీస్ సోనీ లైవ్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ ఎలాగుందో తెలుసుకునే లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వెబ్ సిరీస్ అంతా చూసాక నాకైతే పర్వాలేదు అనిపించింది. కాకపోతే ఈ వెబ్ సిరీస్ చూసే ముందు కొన్ని విషయాలను అయితే గుర్తుపెట్టుకోవాలి. ఈ సిరీస్లో మొత్తం 5 ఎపిసోడ్లు ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ 45 నిమిషాల వరకు లెంత్ ఉంది. ఒక్కో ఎపిసోడ్లో ఒక్కో దానికి సంబంధించిన కథ చెప్పారు. ఫస్ట్ ఎపిసోడ్లో వెయిట్ మిస్సింగ్కి సంబంధించిన కథ, 2వ స్టోరీలో సెల్ ఫోన్కి సంబంధించిన కథ, 3వ స్టోరీలో ఏసీకి సంబంధించిన కథ, 4వ స్టోరీలో కార్కి సంబంధించిన కథ, 5వ స్టోరీలో మిర్రర్కి సంబంధించిన కథ చెప్పారు. ఈ 5 ఎపిసోడ్లో కూడా ఒక్కో ఎపిసోడ్లోనూ ఒక్కో నోటెడ్ యాక్టర్ యాడ్ చేశారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. ఇక ఈ సిరీస్ అయితే కొంచెం స్లోగానే ఉంటుంది, కానీ ప్రతి ఎపిసోడ్లోనూ కూడా ఏదో జరగబోతుందనే ఇంట్రెస్ట్ని అయితే బాగా క్రియేట్ చేస్తారు. అలాగే సిరీస్లో వచ్చే హర్రర్ ఎలిమెంట్స్ కూడా బాగా అనిపించాయి. ఇక ఫస్ట్ 3 ఎపిసోడ్లో అయితే ఏదో జరుగుతుందని ఇంట్రెస్ట్తో క్లైమాక్స్ దాకా తీసుకెళ్లి అర్థం లేని ఎండింగ్ ఇస్తారు. ఫస్ట్ ఎపిసోడ్లో ఇచ్చిన ఎండింగ్ అయితే మరీ దారుణంగా ఉంది. ఇక 4వ ఎపిసోడ్ అయితే అప్పటి వరకు చూసిన 3 ఎపిసోడ్ల కన్నా బెటర్ అనిపిస్తుంది. అలాగే ఇచ్చిన ఎండింగ్ కూడా బాగుంటుంది. ఇక 5వ ఎపిసోడ్ దగ్గరకు వస్తే ఈ సిరీస్లో ఉన్న అన్ని ఎపిసోడ్ల కన్నా ఈ ఎపిసోడే నాకు బాగా అనిపించింది. చెప్పిన స్టోరీ కొత్తగా ఉంటుంది, అలాగే ఇచ్చిన ఎండింగ్ కూడా సాటిస్ఫైయింగ్గా అనిపిస్తుంది. ఇక ఈ వెబ్ సిరీస్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అంత బాగా అనిపించలేదు. ఫైనల్గా ఈ వెబ్ సిరీస్లో ఎపిసోడ్స్ అన్ని కొంచెం స్లోగా ఉన్నా ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి. కాకపోతే ఫస్ట్ 3 ఎపిసోడ్లో ఇచ్చిన ఎండింగ్ అయితే ప్రాపర్గా ఉండదు. ఇక 4-5 ఎపిసోడ్లు ఇంట్రెస్టింగ్గా ఉంటూ ఇచ్చిన ఎండింగ్ కూడా బాగుంటాయి. ఇక ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంటుందని కనుక ఫిక్స్ అయ్యి చూస్తే ఈ వెబ్ సిరీస్ బాగానే ఉంటుంది. ఈ వెబ్ సిరీస్కి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.75/5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.